పెదపాడు మండలం ఒట్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న వేణుగోపాల స్వామి ఆలయంలో జ్యేష్ఠ బహుళ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి శ్రీమద్ భగవద్గీత 18 అధ్యాయముల పారాయణాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి పల్లకీ సేవ, ఉంజల్ సేవ, నక్షత్ర హారతి, నీరాజనం, మంత్రపుష్పాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మనకి ఏకాదశి కల జరుగుతుంది. స్వామి భక్తులు స్వామివారికి అనేక రకాలైనటువంటి ఉత్సవాల్లో భాగంగా విష్ణు పంచకతిథులు అనేటువంటి ఏకాదశి, ద్వాదశి, శ్రవణ నక్షత్రం, పూర్ణిమ, రవిశంక్రమం అనేటువంటి విష్ణు పంచకతిథులలో భాగంగా వైష్ణవ క్షేత్రాల్లో అతి ప్రాముఖ్యంగా నిర్వహించేటువంటి ఏకాదశి ఉత్సవాన్ని మన వేణుగోపాల స్వామివారి దేవాలయంలో ప్రతి ఏకాదశి రోజున కూడా చాలా వైభవంగా భక్తి శ్రద్ధలతో భక్తుల చేత అనేక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటాం. స్వామివారికి విశేష సహస్ర తులసీదళ అర్చన, భగవద్గీత విష్ణు సహస్రనామాది పారాయణ కార్యక్రమాలు ఉదయం కార్యక్రమాలుగా జరపబడతాయి. నక్షత్ర హారతి, నీరాజన పుష్పాలు, భక్తులు చేసే స్వామివారికి వంజల ఉత్సవాన్ని ఇవన్నీ కూడా చాలా భక్తి శ్రద్ధలతో భక్తులతో నిర్వహిస్తూ ఉంటాం. ఇది ప్రతి ఏకాదశి రోజున నిర్వహింపబడుతూ ఉంటాయి. వాటిలో భాగంగానే ఈ జ్యేష్ఠ బహుళ ఏకాదశి పర్వదిన రోజున కూడా స్వామివారికి ఈ విశేష కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్న భక్తులందరూ కూడా స్వామివారి యొక్క కార్యక్రమాల్లో పాల్పంచుకుని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పాత్రలవగలను ప్రార్థన.